గ్రూప్ టూ గ్రూప్ త్రీలను 100కి 100 పాళ్లు ప్రభుత్వం వాయిదా వేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. గ్రూప్స్ అభ్యర్థులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చర్చలు జరిపారని ఆయన తెలిపారు. చర్చలో భాగంగా టీజీపీఎస్సీ చైర్మన్తో ఉప ముఖ్యమంత్రి పరీక్షల వాయిదాపై మాట్లాడారని మల్లు రవి వెల్లడించారు. చీఫ్ మినిస్టర్ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను, బలరాం నాయక్ గారు, అనిల్ కుమార్ గారు, మన చరణ్ కుమార్ గారు, అదే రకంగా లోకేష్ గారు, వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ ని పోస్ట్ పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ ని నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు. దాని విధంగా మరి పోస్ట్ పోన్ జరిగేటటువంటి అవకాశం మరి 100కి 100 రూపాయలు ఉంది కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులు దీని మీద ఆందోళన చెందొద్దని ఈ విషయంలో గత 10 రోజుల నుంచి చాలా మంది విద్యార్థులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉదయం దీని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాతనే వీళ్ళందరినీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని వారి అభిప్రాయాలు మొత్తం వినాలని దానికి అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ రకంగా నిర్ణయం తీసుకుందాం. మరి ఇక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉద్యమం చేయాలనుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని ఏదో ఎంతో కాలంగా మరి చదివి ఇబ్బంది పడతాం అనేటటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచన తీసి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు మీ అభిప్రాయాల్ని గౌరవించే ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. పలమూరి వెంకట గారికి అయినా, కోదండ రామ్ సారి గారికి అయినా, సంజయ్ నాయక్ అయినా, అరుణ్ అయినా, సలీం అయినా, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానియలేని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చను పిలిపించి ఇంతటి అవకాశం కల్పించిన ఈ తెలంగాణ సర్కారుకి ధన్యవాదములు. అందరికి నమస్కారం. ఎన్నో నిర్బంధాల మధ్య మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అయినాం సార్. మా సమస్యని పరిష్కరించి మాగా డిసెంబర్ లో ఏదైతే ఎగ్జామ్ పెట్టామని మేము అడిగామో మా ప్రభుత్వానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే కొన్ని నెలల నుంచి మేము యుద్ధం చేస్తున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశించిన విధంగానే ప్రభుత్వం మమ్మల్ని స్పందించింది. బల్మూర్ వెంకటన్న, సంజీవన్న, ఎవరైతే ఉన్నారో, బట్టి విక్రమార్క సార్, మల్లు రవి సార్, ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.